గుడ్ ఈవినింగ్ వ్యూస్, వెల్కమ్ టు క్లోజింగ్ రిపోర్ట్. ఈరోజు మార్కెట్ విశేషాలు అందించేందుకు మనతో పాటు అండి సుందర్ రాజా గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సుందర్ రాజా గారు. గుడ్ ఈవినింగ్. మళ్ళీ ఈరోజు మార్కెట్స్ విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్స్ ఈరోజు ఫ్లాట్గా క్లోజ్ అయినట్టు మనం చూస్తున్నాం. నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ దాదాపు 10,585 పాయింట్స్ వద్ద ఒక 13 పాయింట్స్ వరకు నెగిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాం. 13 పాయింట్స్ వరకు నష్టపోయి, అలాగే సెన్సెక్స్ చూసుకున్నట్టయితే సెన్సెక్స్ కూడా దాదాపు 79 పాయింట్స్ వరకు నష్టపోయి 35,158 పాయింట్స్ వద్ద ఒక నెగిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాం. ఇక అలా ముఖ్యంగా సెక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే, సెక్టర్స్ పరంగా ఈరోజు దాదాపు అన్ని సెక్టర్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా గమనించినట్టయితే ఈరోజు ఐటీ స్టాక్స్లో ఈరోజు ఒక భారీ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.83% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక ఫ్లాట్ క్లోజింగ్ అనేది మనం చూడొచ్చు. బ్యాంక్ నిఫ్టీ దాదాపు 0.13% వరకు ఈరోజు లాభపడి ఒక పాజిటివ్ క్లోజింగ్ అనేది మనం చూస్తున్నాము, ఒక స్వల్ప పాజిటివ్ క్లోజింగ్. అలాగే మరిన్ని సెక్టర్స్ పరంగా చూసుకుంటే ఈరోజు ఫార్మా స్టాక్స్ అన్ని కూడా ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనం చూస్తున్నాం. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈరోజు దాదాపు 1.32% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూడొచ్చు. అలాగే పిఎస్సి బ్యాంక్స్ చూసుకుంటే పిఎస్సి బ్యాంక్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది మనం చూస్తున్నాము. మరో స్టాక్ చూసుకున్నట్టయితే మెటల్స్లో కూడా ఈరోజు ఒక భారీ సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.87% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. అలాగే నిఫ్టీ ఆటో ఇండెక్స్ వచ్చేసి 0.63% వరకు ఈరోజు లాభపడి ఈరోజు కొద్దిగా కొనుగోళ్ల సంధి అనేది మనం చూస్తున్నాం. ఆటో స్టాక్స్లో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఈరోజు అలాగే మనం సెక్టర్స్ స్టాక్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు గెయినర్స్లో ఈరోజు మనకి చాలా వరకు ఒక గ్రూప్ ఏలో మనం గమనించినట్టయితే గ్రూప్ ఏలో ఈరోజు దాదాపు అన్ని స్టాక్స్లో కూడా ఈరోజు దాదాపు ఒక కొనుగోళ్ల సందడి అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు సెక్టర్స్ పరంగా స్టాక్స్ పరంగా గమనించినట్టయితే నిఫ్టీలో ఈరోజు టాప్ గెయినర్స్ విషయానికి వస్తే ఎస్ బ్యాంక్ ఈరోజు దాదాపు 5% వరకు ఈరోజు లాభపడేట్టు చూడొచ్చు. అలాగే హిందుస్థాన్ పెట్రోలియం 5%, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫినాన్స్ కూడా దాదాపు 3.64% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూడొచ్చు. అలాగే ఏషియా పెయింట్స్ కూడా దాదాపు 3.57%, అదాని పోర్ట్స్ అండ్ స్పెషాలిటీస్ అలా దాదాపు 3.49% వరకు ఈరోజు లాభపడేట్టు చూస్తున్నాం. ఈరోజు మార్కెట్స్ని డ్రాక్ చేస్తున్నటువంటి స్టాక్స్ చూసుకున్నట్టయితే ఇన్ఫోసిస్ ఈరోజు మార్కెట్స్ని దాదాపు ఈరోజు 2% వరకు నష్టపోయింది ఈరోజు ఇన్ఫోసిస్. అలాగే డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్ 2%, హిండాల్కో ఇండస్ట్రీస్ 2%, భారతీ ఎయిర్టెల్ 2%, అలాగే గెయిన్ కూడా దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయి ఈరోజు మార్కెట్స్ని డ్రాగ్ చేసినట్టు మనం చూస్తున్నాము. అలాగే మార్కెట్కి సంబంధించినంత వరకు మరిన్ని విశేషాలు అందించేందుకు మనతో పాటు సుందర్రాజు గారు ఉన్నారు. సుందర్రాజు గారు చెప్పండి, ఈరోజు మార్కెట్ క్లోజింగ్ మీరు ఎలా విశ్లేషిస్తారు? ఈరోజు మార్కెట్లో చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ చూసాము, మార్కెట్ ఒక సైడ్వేస్ ట్రెండ్లో చూసాము. మార్కెట్ డైలీ చార్ట్లో చూస్తే కనుక పెద్ద చేంజింగ్ కనిపించలేదు. ఆల్మోస్ట్ నిఫ్టీ స్వల్ప మైనస్ తోటి, అలాగే బ్యాంక్ నిఫ్టీ స్వల్ప పాజిటివ్ ట్రెండ్ తోటి క్లోజ్ అయ్యడం చూసాము. ఇవాళ డైలీ చార్ట్లో చూస్తే కనుక కొత్త ఇండికేషన్ కనిపించకపోయినప్పటికీ, వీక్లీ చార్ట్లో చూస్తే కనుక మార్కెట్ లాస్ట్ 1 వీక్ కన్సాలిడేషన్లో, అంతకంటే లాస్ట్ వీక్ వచ్చిన ఒక అప్వర్డ్ రివర్సల్ బార్కి సపోర్టివ్గా ఈ వారం కూడా మార్కెట్లో ఒక పాజిటివ్ ట్రెండ్ క్లోజ్ అయింది. సో వీక్లీ చార్ట్లో టెక్నికల్గా ఒక షార్ట్ టర్మ్ అప్వర్డ్ రివర్సల్ బార్ కనిపిస్తుంది. మూవింగ్ యావరేజెస్ పైన బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది. రెండో వారంలో కూడా మార్కెట్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కూడా బాగా పటిష్టంగా ఉంది, కాబట్టి మార్కెట్ షార్ట్ టర్మ్ పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తుంది. ఈ రియాక్షన్లో లాస్ట్ 1 వీక్లో చూస్తే కనుక మార్కెట్లో కొంచెం ఒక కొద్దిపాటి కరెక్షన్ వచ్చినప్పటికీ బౌన్స్ బ్యాక్ అయ్యి స్థిరంగా ఉంది, కాబట్టి పాజిటివ్ అక్యుములేషన్ కనిపించింది. సో ఓవరాల్గా చెప్పాలంటే మార్కెట్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అనుకోవచ్చు, స్టడీగా క్లోజ్ అయింది. కాబట్టి మార్కెట్ నా ఉద్దేశము షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ ఒక భారీ అప్వర్డ్ రివర్సల్ తర్వాత ఈ వారం ఈ ఫాలో అప్ వీక్లో రెండో వారంలో ఈ పుల్ బ్యాక్ రియాక్షన్లో సస్టైన్ అయింది, కాబట్టి మద్దతు లెవెల్ పైన లాస్ట్ వీక్ వచ్చిన అప్వర్డ్ రివర్సల్ వ్యాలిడ్ రివర్సల్గా అనుకోవచ్చు. సో షార్ట్ టర్మ్ మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. మళ్ళీ సెక్టర్స్ పరంగా చూసుకున్నట్టయితే ఈరోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ దాదాపు ఈరోజు 0.83% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. ఈరోజు ఇందులో ఉన్నటువంటి ప్రధానమైన స్టాక్స్ మనం గమనించినట్టయితే ఇన్ఫోసిస్ ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే టాటా కన్సల్టెన్సీ కూడా దాదాపు 1.70% వరకు ఈరోజు నష్టపోయినట్టు గమనించవచ్చు. అలాగే టెక్ మహీంద్రా మాత్రం ఈరోజు దాదాపు 1.43% వరకు ఈరోజు లాభపడింది. మరో స్టాక్ చూసుకున్నట్టయితే మైండ్ ట్రీ మనం గత కొద్ది కాలంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాం ఐటీ స్టాక్స్కి సంబంధించినంత వరకు. మైండ్ ట్రీ ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఐటీ స్టాక్స్లో మనం గమనించినట్టయితే మైండ్ ట్రీ మనం గత కొద్ది కాలంగా ట్రాక్ చేస్తూ వస్తున్నాము. ఈ స్టాక్లో మనకి ఒక అప్ మూమెంట్ అనేది మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు?
మైండ్ ట్రేడ్ చూస్తే కనుక గత కొన్ని వారాలుగా మనకి హై నుంచి కరెక్షన్ వచ్చింది. 1200 రూపాయల దగ్గర నుంచి మైండ్ ట్రీ 780-800 రూపాయల వరకు కరెక్షన్కి గురయ్యి ఈ రేంజ్లో కొంచెం లాస్ట్ ఒక 2-3 వారాలుగా నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. ఓ పక్క మనకి మిగతా స్టాక్స్ అన్నింటిలో మనం చూసాము భారీ కరెక్షన్తో పాటు ఇంకా కొంచెం ఐటీ స్టాక్స్ వీక్గా ఉన్నప్పటికీ మైండ్ ట్రీ మటుకు ఇవాళ కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మైండ్ ట్రీ బాగా పాజిటివ్గానే కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక గత కొన్ని వారాలుగా ఒక స్ట్రాంగ్ కరెక్షన్ తర్వాత కొంచెం స్టెబిలైజ్ అయ్యి ఒక మైనర్ రిలీఫ్ ర్యాలీలోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఈ మధ్య మనం చూస్తే కనుక మైండ్ ట్రీ కొంచెం ఒక జేపీ మార్గన్ దగ్గర నుంచి అప్గ్రేడ్ రావడం కూడా ఒక పాజిటివ్ అంశంగా మనం భావించవచ్చు. ఓవరాల్గా చూస్తే కనుక మైండ్ ట్రీ ఫండమెంటల్గా బాగా పాజిటివ్గా ఉందనుకోవచ్చు. మనకి ఓవరాల్గా రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న వచ్చిన రిజల్ట్ కూడా బాగా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో ఓవరాల్గా టెక్నికల్గా పాజిటివ్గానే కనిపిస్తుంది, ఫండమెంటల్గాను సపోర్ట్ చేస్తుంది. సో మైండ్ ట్రీ నా ఉద్దేశము 850 ఆ రేంజ్లో ఒక షార్ట్ టర్మ్ బై అనుకోవచ్చు. 8:30 కింద అంటే ప్రైస్ మీద ఒక 2-3% మించకుండా స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు మైండ్ ట్రీని. వెళ్ళిక మరో స్టాక్ చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్లో టాటా కన్సల్టెన్సీ, టాటా కన్సల్టెన్సీ టీసీఎస్ చూసుకున్నట్టయితే టీసీఎస్ కూడా ఈరోజు దాదాపు 1.70% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ స్టాక్ మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తున్నట్టు మనం చూస్తున్నాము. గత వీక్లీ చార్ట్స్ పరంగా మనం గమనించినట్టయితే ఈ వీక్లీ చార్ట్స్ పరంగా కూడా ఈ స్టాక్లో ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం, ఒక కరెక్షన్ ట్రెండ్ అనేది మనం గమనించవచ్చు ఈ స్టాక్కి మనకు సంబంధించి వరుస సెషన్స్గా మనం చూసినట్టయితే. సుందర్ గారు చెప్పండి, టీసీఎస్కి సంబంధించినంతవరకు ఈ కరెక్షన్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు, అలాగే బయాండిప్స్ ప్రాతిపదికన టీసీఎస్ని ఏమైనా ఎంపిక చేసుకునే అవకాశం ఉందంటారు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రైస్ రేంజ్లో? ఈ మధ్య గత 4-5 వారాలుగా చూస్తే కనుక ఐటీ స్టాక్స్ అన్ని కూడా బాగా పడ్డాయి. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక 2-3 చెప్పుకోవచ్చు. అంత క్రితం మనకి లాస్ట్ ఒక 2-3 మంత్స్గా ఐటీ స్టాక్స్ వాళ్ళ రిజల్ట్స్ బాగా ఉండే ఉద్దేశంతో బాగా హెవీగా పెరగడం జరిగాయి. ఆ తర్వాత రిజల్ట్స్ కూడా మార్కెట్ అంచనాలు తగ్గట్టుగానే ఈ స్టాక్స్లో మంచి రిజల్ట్స్ రావడము, కొంచెం హై లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయడంతో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఒక 4-5 వారాలుగా కరెక్షన్ గురయ్యాయి. అందులోనూ మనకి ఈ ఐటీ స్టాక్స్ చూస్తే కనుక మనకి డాలర్తో ముడిపడింది కాబట్టి డాలర్ కొంచెం అప్ ట్రెండ్కి బ్రేక్ పడి కొంచెం హై లెవెల్లో పాస్ తీసుకోవడంతో మనకి ఐటీ స్టాక్స్ అన్నీ కూడా బాగా కరెక్షన్కి గురైనాయి. సో అంతకంటే బాగా లాస్ట్ 1 ఇయర్గా బాగా పెరిగాయి కాబట్టి నార్మల్ టెక్నికల్ రియాక్షన్ 10-15% వరకు జనరల్గా వస్తుంది కాబట్టి ఆ రియాక్షన్ని రావడానికి చూసాం. మొన్న టీసీఎస్ చూస్తే కనుక మనకి రిజల్ట్స్ కూడా బాగా వచ్చింది, వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక పర్లేదు ఇంకా రీజనబుల్గానే ఉందని కనిపిస్తుంది. కాకపోతే కొంచెం టెక్నికల్గా అంతకంటే ఒక మ్యాసివ్ అక్యుములేషన్ పొజిషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆఫ్లోడ్ జరుగుతుంది, కొంచెం టెక్నికల్ అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. నా ఉద్దేశం కొంతకాలం సైడ్ వేస్ ట్రెండ్లో ఉండొచ్చు, బట్ ఓవరాల్గా చూస్తే కనుక టీసీఎస్ ఇంకా ఎగ్జాక్ట్గా సపోర్ట్ ఇంకా కన్సల్టేషన్ పూర్తి చేసుకోలేదు, బట్ అయినప్పటికీ ఫండమెంటల్గానే టెక్నికల్ టీసీఎస్ వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంపెనీస్ అనే విషయం మనకి తెలిసిందే. సో ఏదైనా చిన్న కరెక్షన్ వస్తే కనుక టీసీఎస్ని బై చేయొచ్చు. ఇక ఫార్మా స్టాక్స్లో చూసుకున్నట్టయితే ఫార్మా స్టాక్స్లో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ ఈరోజు దాదాపు 1.39% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యంగా చూసినట్టయితే ఫార్మా స్టాక్స్కి సంబంధించినంత వరకు అరవింద ఫార్మా ఈరోజు దాదాపు 2.66% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే బయోకాన్ కూడా దాదాపు 1.26% వరకు ఈరోజు లాభపడింది. మరో స్టాక్ చూసుకున్నట్టయితే క్యాడిలా హెల్త్ కేర్ కూడా దాదాపు 1.48%. కంప్లీట్గా ఈ ప్యాక్ మొత్తం కూడా మనం ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనం చూడొచ్చు. ఎక్సెప్ట్ డాక్టర్ రెడ్డి స్లాబ్స్, డాక్టర్ రెడ్డి స్లాబ్స్ మాత్రం ఈరోజు దాదాపు 2% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం. దివి స్లాబ్స్ మాత్రం ఈరోజు దాదాపు 3.44% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. సుందర్ గారు చెప్పండి, ఫార్మా స్టాక్స్, ఫార్మా స్టాక్స్లో మనం గమనించినట్టయితే కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ అయినటువంటి డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, అలాగే సిప్లా లాంటి స్టాక్స్ మినహా దాదాపు అన్ని స్టాక్స్ కూడా ఈరోజు కంప్లీట్గా అవుట్ పర్ఫామ్ చేసినట్టు మనం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో ఫార్మాకి సంబంధించినంత వరకు ప్రస్తుతం షార్ట్ టర్మ్లో బెటర్ స్కిప్స్ ఏమన్నాయంటారు? ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక ఒకసారి ఇండెక్స్ చూస్తే కనుక ఫార్మా ఇండెక్స్ మొన్న మేలో మనకి 8,000 టెస్ట్ చేసి అంతక్రితం ఒక గత 6 నెలలుగా ఏడాదిగా బేరిష్ ట్రెండ్లో ఉన్న నిఫ్టీ ఫార్మా ఈ గత మొన్న మే జూన్లో ఒక రీబౌండ్ అయ్యి 10,000 స్థాయి వరకు వెళ్ళటం అని చూసాము. అలాగే ఈ 2-3 వారాలుగా కూడా ఫార్మా స్టాక్స్లో హై లెవెల్ నుంచి కరెక్షన్కి గురైంది. ప్రస్తుతానికి ఫార్మా స్టాక్స్ చూస్తే కనుక ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉందనుకోవచ్చు.
సో ఓవరాల్గా చూస్తే కనుక ఇందులో మనకి మొన్న మన దీపావళిలో చెప్పినట్టు మనకి లాంగ్ టర్మ్లో చూస్తే కనుక మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చూస్తే కనుక నాట్కో ఫార్మా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఆ రోజు మేము చెప్పాము ఫండమెంటల్గా ఏ విధంగా స్ట్రాంగ్గా ఉందని టెక్నికల్గాను మంత్లీ చార్ట్లోను బాగా పాజిటివ్గా కనిపిస్తుంది నాట్కో ఫార్మా. అలాగే షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అరవింద ఫార్మా అని కూడా ఒకటి కన్సిడర్ చేయొచ్చు. 810 రూపాయల దగ్గర బాగా కన్సాలిడేషన్ అయ్యి ఇవాళ ఒక 2.5% వరకు పెరిగింది అరవింద ఫార్మా. ఓవరాల్గా చూస్తే కనుక అరవింద ఫార్మా వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకా కొంచెం బాగా అప్వర్డ్ పొటెన్షియల్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకా కొంచెం వాల్యూ అన్లాక్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మనకి ఓవరాల్గా మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. ఈక్విటీ కూడా పర్వాలేదు, కొంచెం రీజనబుల్గా తక్కువగానే కనిపిస్తుంది. టెక్నికల్గాను బాగానే ఉంది. ఈ 2 వారాలుగా కొంచెం బాగా స్థిరపడింది మార్కెట్ లాగానే. సో కాబట్టి నా ఉద్దేశం అరవింద ఫార్మాని షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేయొచ్చు. మళ్ళీ ఆటో స్టాక్స్ చూసుకున్నట్టయితే నిఫ్టీ ఆటో ఇండెక్స్ ఈరోజు దాదాపు 0.63% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ముఖ్యమైన స్టాక్స్లో మనం గమనించినట్టయితే అశోక్ లేలాండ్ ఈరోజు దాదాపు 2.95% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. అలాగే మరిన్ని స్టాక్స్ చూసుకున్నట్టయితే ఆయిషా మోటార్స్ కూడా దాదాపు 0.68% వరకు ఈరోజు నష్టపోయింది. ప్రధానమైన స్టాక్స్ మనం గమనించినట్టయితే మారుతి సుజుకి మాత్రం ఈరోజు దాదాపు 2.18% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అలాగే మరో స్టాక్ చూసుకున్నట్టయితే ఎంఆర్ఎఫ్ కూడా దాదాపు 1% వరకు ఈరోజు లాభపడింది. అలాగే హీరో మోటోకాప్ కూడా దాదాపు 2.36% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూడొచ్చు. అలాగే బాష్ కూడా దాదాపు 1.87% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అందరు గారు చెప్పండి, మదర్సన్ సుమి గమనించినట్టయితే మదర్సన్ సుమి మనకి ఈ మధ్యకాలంలో ఒక డౌన్ ట్రెండ్ అనేది మనం చూస్తున్నాం. ప్రస్తుతం ఈ మదర్సన్ సుమికి సంబంధించిన వరకు ఈ నేపథ్యంలో ప్రస్తుతము ఈ స్టాక్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? మదర్సన్ సుమి అంతక్రితం చూస్తే ర్యాలీలో బాగా అప్ ట్రెండ్లో పార్టిసిపేట్ చేసిన స్టాక్, కానీ ఈ మధ్య చూస్తే కనుక మదర్సన్ సుమి బాగా తగ్గిన స్టాక్. ఓవరాల్గా మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా లాస్ట్ 5 ఇయర్స్గా చూస్తే కనుక మంచి ప్రాఫిట్ గ్రోత్లో ఉన్న స్టాక్, మంచి హెల్తీ డివిడెంట్ కూడా ఇచ్చిన స్టాక్ మదర్సన్ సుమి. కానీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక మదర్సన్ సుమి తీవ్రంగా నష్టపోయింది. ఇంచుమించు 220 రూపాయల దగ్గర నుంచి 150-160 రూపాయల వరకు పడిన స్టాక్ మదర్సన్ సుమి. ఈ లెవెల్లో చూస్తే కనుక మదర్సన్ సుమి కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొంచెం బాగా లోయర్ లెవెల్కి వచ్చింది కాబట్టి స్టాక్ కొంచెం వాల్యుయేషన్స్ కూడా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక మదర్సన్ సుమి ఇంచుమించు ఈ రేట్లో 160-165 రూపాయల దగ్గర బేస్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. కాబట్టి కొంచెం ఇక్కడ నా ఉద్దేశము వర్స్ట్ అయిపోయింది అనుకోవచ్చు. బహుశా మదర్సన్ సుమి కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో నేను అనుకున్నప్పుడు సమయం నెగిటివ్ ఏదో సమ్ కన్సర్న్స్ తోటి మదర్సన్ సుమి స్టాక్ పడినట్టుగా నాకు గుర్తు. సో ఓవరాల్గా చూస్తే కనుక మదర్సన్ సుమి ఓకే కాంట్రేరియన్ బెట్గా ఈ మధ్య 4-5 వారాలుగా బాగా స్టెబిలైజ్ అవుతుంది. ఆటో ఎన్సిలరీలో కూడా మంచి స్టాకే కాబట్టి ఒకప్పుడు కూడా మొదటి వరకు కూడా బాగా పర్ఫామ్ చేసింది. కాబట్టి టెక్నికల్గాను 160-165 బాగా స్టెబిలైజ్ అయింది. కాబట్టి షార్ట్ టర్మ్లో కొంచెం పెరిగే అవకాశాలు కనిపిస్తుంది మదర్సన్ సుమికి. మళ్ళీ ఇక స్టాక్ స్పెసిఫికేషన్ పరంగా చూసినట్టయితే మారుతి సుజుకి మనం ఈరోజు దాదాపు ఇంట్రోడేలో దాదాపు 2% వరకు ఈరోజు పెరిగినట్టు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మారుతి సుజుకి మనం చూసినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు ఒక 52 వీక్స్ లో నుంచి కూడా ఒక కరెక్షన్ ఒక అప్ మూడ్ అనేది స్టార్ట్ అయిన రికవరీ అనేది మనం చూస్తున్నాం ఈ స్టాక్కి సంబంధించినంత వరకు. సుందర్ గారు చెప్పండి, మారుతి సుజుకి మనకి లో నుంచి కూడా ఒక కరెక్షన్ నుంచి కూడా మనం ఒక రికవరీ అని మనం చూస్తున్నాం, ఈ రికవరీ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? మారుతి సుజుకి ఆటోమొబైల్లో చూస్తే కనుక బాగా ఒక స్ట్రాంగ్ కంపెనీ అని తెలుసు. అంతక్రితం కూడా మనకి తెలుసు మారుతి సుజుకి ఎంత స్ట్రాంగ్ రిటర్న్ ఇచ్చిన స్టాక్. కానీ 10,000 లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఒక డీప్ కరెక్షన్ వచ్చింది. దానికి తోడు ఆ సమయంలో నిఫ్టీ కూడా మనకు గుర్తుంటే 11,500 స్థాయి దాటి ఒక ఎక్స్ట్రీమ్లీ ఓవర్బాట్కి వెళ్ళి ఒక అన్ని స్టాక్స్లోనూ ఒక కరెక్షన్ రావడం చూసాం. కానీ మారుతి సుజుకి ఏమైందంటే కొంచెం మార్కెట్ ఇండస్ట్రీ పీబైతో పోలిస్తే వాల్యుయేషన్స్ అహెడ్గా వెళ్ళిపోయింది. సో ఇండస్ట్రీ పీబై 25 అంటే 30-35 దాటిపోయింది. కానీ ఈ కరెక్షన్లు చూస్తే కనుక మళ్ళీ ఇండస్ట్రీ పీబైతో పాటు సమానంగా రావడం అనేది చూస్తాము. కొంచెం ఈ లెవెల్లో మారుతి సుజుకి చీపర్గా కాకపోయినా బట్ ఇండస్ట్రీ వాల్యుయేషన్స్కి సమానంగా వచ్చింది కాబట్టి. అలాగే మనకి టెక్నికల్గా 6,600 అంటే 30% వరకు తగ్గింది. కాబట్టి ఈ లాస్ట్ 2 వీక్స్గా కూడా ఒక కన్సాలిడేషన్ అయ్యి కొంచెం ఒక స్లైట్గా ఒక రివర్సల్ ఏర్పడటానికి అవకాశంగా కనిపిస్తుంది టెక్నికల్గా. సో ఓవరాల్గా మనం చూస్తే కనుక మారుతి
రీజనబుల్ వాల్యుయేషన్స్కి వచ్చింది. టెక్నికల్గాను కొంచెం సపోర్ట్ తీసుకొని పెరుగుతోంది. మొన్న రిజల్ట్ కొంచెం ఇండస్ట్రీలో సేల్స్తో పాటు అంత ఆశాజనకంగా సేల్స్ రాకపోవడంతో మారుతిలో కొంచెం కరెక్షన్ అనేది గురైంది. బహుశా నేను అనుకోవటం మారుతి కొంచెం షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ ఏమాత్రం కనుక సపోర్ట్ చేస్తే కనుక 10-15% రీబౌండ్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది మారుతి సుజుకిలో. మళ్ళీ ఇక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా చూసినట్టయితే గాడ్ఫ్రే ఫిలిప్ ఇండియా, గాడ్ఫ్రే ఫిలిప్ ఇండియా చూసుకున్నట్టయితే రేజ్ ఇంట్రాడేలో దాదాపు 9.36% వరకు ఈరోజు లాభపడేట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 weeks హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది. ఈ స్టాక్ మనం గమనించినట్టయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఒక బౌన్స్ బ్యాక్ అనేది మనం చూస్తున్నాము. ఈ స్టాక్ని మనం చూసినట్టయితే లో లెవెల్ నుంచి కూడా సుందర్ గారు చెప్పండి, గాడ్ఫ్రే ఫిలిప్స్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? ఈ లీడింగ్ సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ చూస్తే కనుక వాల్యుయేషన్స్ అట్రాక్టివ్గానే కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఫైనాన్షియల్ ఫండమెంటల్గా కూడా చూస్తే కనుక గాడ్ఫ్రే ఫిలిప్స్లో గత కొన్ని క్వార్టర్లుగా మంచి రిజల్ట్స్ కూడా రావటం అనేది మనం చూసాము. ఈక్విటీ కూడా చూస్తే కనుక గాడ్ఫ్రే ఫిలిప్స్లో చాలా తక్కువ ఉంది. ఇన్ఫ్యాక్ట్ డెట్ కూడా ఏమి పెద్ద లేదనుకోవచ్చు. సో ఓవరాల్గా చూస్తే కనుక ఫండమెంటల్గా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అలాగే టెక్నికల్గా చూస్తే కనుక 1000 రూపాయల నుంచి 700 రూపాయల వరకు ఈ కరెక్షన్లకి గురైన స్టాక్ అంటే 30% వరకు పడి 30%లో ఒక 700 రూపీస్ దగ్గర బాగా కన్సాలిడేషన్ అయింది. 700 రూపాయల దగ్గర చూస్తే కనుక మన మెయిల్లోను ప్రీవియస్ బాటమ్ కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది కాబట్టి మద్దతు తీసుకొని కూడా పెరుగుతుంది గాడ్ఫ్రే ఫిలిమ్స్. సో ఓవరాల్గా చూస్తే కనుక గాడ్ఫ్రే ఫిలిమ్స్ తక్కువ ఈక్విటీ ఉన్న స్టాక్ని నా ఉద్దేశము బై చేయొచ్చు. నా ఇవాళ కాకపోతే కొంచెం బాగా పెరిగింది కాబట్టి ఏదో ఒక చిన్న డిప్ వస్తే కనుక ఒక షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఒక 4-6 months పాయింట్ ఆఫ్ వ్యూలో గాడ్ఫ్రే ఫిలిమ్స్ని బై చేసి హోల్డ్ చేయొచ్చు. మళ్ళీ ఇక మరో స్టాక్ చూసుకున్నట్టయితే ఎస్ బ్యాంక్ ఈరోజు దాదాపు 5.49% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా మనం గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 166 అంటే దాదాపు 52 weeks లో నుంచి కూడా కరెక్షన్ నుంచి రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా ఒక బౌన్స్ బ్యాక్ ఒక రీబౌన్స్ అవుతున్నట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్కి సంబంధించినంత వరకు 52 weeks హైలో హై నుంచి లోకి మనం గమనించినట్టయితే దాదాపు ఒక 50% వరకు నష్టపోయినట్టు మనం చూడొచ్చు. ఈ స్టాక్లో మనం ప్రైసింగ్ మనం గమనించినట్టు 52 weeks హై నుంచి లోకి వరకు మనం గమనించట్టు అక్కడి నుంచి ఒక బౌన్స్ బ్యాక్ అనేది మనం చూడొచ్చు స్టాక్లో. దగ్గర చెప్పండి, ఎస్ బ్యాంక్ సంబంధించినంత ఒక వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంట? ఎస్ బ్యాంక్ ఈ మధ్యకాలంలో కొన్ని మేనేజ్మెంట్ కన్సర్న్స్ తోటి హై నుంచి బాగా పడిన విషయం మనకి తెలిసిందే. 400 రూపాయల నుంచి 50% వరకు క్యాపిటల్ ఈరోడ్ అయిపోయి బిలో 200కి అంటే ఇంచుమించు 170 రూపాయల వరకు వచ్చి ఆ లెవెల్లో గత నెల రోజులు బట్టి కన్సాలిడేషన్ అయింది. వీక్లీ చార్ట్లు 2 బాటమ్స్ ఏర్పడి ఈ లాస్ట్ 1 మంత్లో 170-180 రూపాయల దగ్గర నుంచి కొంచెం రికవరీ అవుతుంది. సో టెక్నికల్గా చూస్తే కనుక ఓవర్సోల్డ్ పొజిషన్ ఉంది. వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఫండమెంటల్గా చాలా అట్రాక్టివ్ లెవెల్స్లో కనిపిస్తుంది. కాకపోతే ఈ కొన్ని కన్సర్న్స్ తోటి కొంచెం ఓవర్ ప్లే అయినట్టుంది. అందువల్ల హెవీ సెల్లింగ్ ప్రెషర్ తోటి స్టాక్ ప్రైస్ ఎక్స్ట్రీమ్లీ బిలో వాల్యూలోకి వచ్చి రావడం అనేది మనం చూసాం. సో నేను అనుకోవటము 180 ఇన్ఫ్యాక్ట్ 190 లెవెల్స్ అయితే అట్రాక్టివ్ లెవెల్స్ బిలో 200 లెవెల్స్లో ఎస్ బ్యాంక్కి. కొంచెం ఏమాత్రం కొత్త మేనేజ్మెంట్ న్యూస్ సంబంధించిన లేదంటే అటువంటిది ఏదైనా కొంచెం పాజిటివ్ యాంటిసిపేషన్స్ కనుక స్టాక్లో కనుక రిఫ్లెక్ట్ అయిందంటే కనుక ఇక్కడ నుంచి పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఏమాత్రం ఒక పాజిటివ్ డెవలప్మెంట్ వస్తే కనుక ఎస్ బ్యాంక్ నేను అనుకోవటము ఒక 3-6 months టైంలో ఒక 300 రూపీస్ వరకు కూడా వెళ్ళినా ఆశ్చర్యపోకర్లేదు అనిపిస్తుంది. వెళ్ళిక స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ పరంగా గమనించినట్టయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసుకున్నట్టయితే ఈరోజు ఇంట్రాడేలో దాదాపు 6% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాం. ఈ స్టాక్ కూడా మనం గమనించినట్టయితే 52 weeks లో నుంచి కూడా ఒక రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా దాదాపు 52 weeks హై నుంచి కూడా భారీగా పతనమైనట్టు మనం గమనించవచ్చు. ఈ స్టాక్ దాదాపు 52 weeks హై రేంజ్ మనం చూసినట్టయితే దాదాపు 269 రూపీస్ నుంచి కూడా 216 రూపీస్ నుంచి కూడా దాదాపు 73 రూపీస్ వరకు పతనమైనట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ సంబంధించినంత వరకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ స్టాక్ అక్కడి నుంచి కూడా దాదాపు ఒక రికవరీలో మనం రీబౌన్స్ అనేది మనం చూస్తున్నాం ఈ స్టాక్లో. మీరు గారు చెప్పండి, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు? అలాగే ఈ స్టాక్ని కరెంట్ ప్రైస్ పాయింట్లో బయ్ అండ్ డిప్స్ ప్రాతిపదికన పిక్ చేసుకునే అవకాశం ఉందంటారు? పబ్లిక్ సెక్టార్కి సంబంధించిన ఈ 10 రూపాయల పేడప్ స్టాక్ చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్షన్కి గురైంది. ఈ మధ్య మనకి ఓవరాల్గా పిఎస్యూ బ్యాంక్స్ అన్నీ కూడా బాగా నెగిటివ్ ట్రెండ్లు ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని బ్యాంక్ ప్రైవేట్ బ్యాంక్ పిఎస్యూ బ్యాంక్స్ ముఖ్యంగా ఎస్బీఐ లాంటి స్టాక్స్ చూస్తే కనుక ఒక ట్రేడింగ్ రేంజ్లో ఉంది.
240 రూపాయల నుంచి 300 రూపాయలకి వెళ్ళటము, 320 రూపాయల నుంచి మళ్ళీ 220 రూపాయల వరకు రావడం అనిసం. లాంగ్ టర్మ్లో పెద్ద రిటర్న్స్ ఇచ్చినట్టు కనిపించలేదు, బట్ షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి రీజనబుల్ రిటర్న్సే ఇస్తుంది మనకి ఈ స్టాక్స్. సో కాబట్టి ఓవరాల్గా మనకి ట్రేడింగ్ రేంజ్లో ఉంది కాబట్టి జనరల్గా ఇన్వెస్టర్లు కొంచెం లోలో ఆ సపోర్ట్ రేంజ్కి వచ్చినప్పుడు కొనటము, అలాగే ఒక 20% 30% రిటర్న్ వచ్చాక ఒక 3 to 6 మంత్స్లో ఎగ్జిట్ అవ్వడం అనేది జనరల్గా ఇటువంటి స్టాక్స్లో చూడాలి. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా 150 రూపాయల నుంచి 75 రూపాయల వరకు గత 6 నెలలుగా కరెక్ట్గా 50%కి పడింది. 75 రూపాయల దగ్గర బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం సపోర్ట్ తీసుకొని ఈ మధ్య కొంచెం బౌన్స్ బ్యాక్ అయింది, ఇవాళ ఒక 6% వరకు పెరిగింది. సో ఒక జస్ట్ పూర్తిగా ఒక రిలీఫ్ ర్యాలీ అనుకోవచ్చు, ఎందుకంటే 50% స్టాక్ ప్రైస్ పడిపోయి మార్కెట్లో కూడా ఈ మధ్య కొంచెం ఈ లెవెల్లో సపోర్ట్ చేస్తుంది కాబట్టి కొంచెం ఫర్దర్ అప్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఇటువంటి స్టాక్స్లో కొన్నిసార్లు మనం వాల్యుయేషన్స్ తీసుకోకూడదు, ఎందుకంటే కొన్నిసార్లు ఎక్స్ట్రీమ్ బేరిష్ ట్రెండ్కి గురైన కొన్ని స్టాక్స్ మార్కెట్ వాల్యుయేషన్స్తో పోలిస్తే బాగా లోయర్ రేట్లో ఉంటుంది. సో ఇటువంటి స్టాక్స్లో కొన్నిసార్లు అట్రాక్టివ్ వాల్యుయేషన్స్కి ఉన్నప్పటికీ అవుట్లుక్ కూడా బాగా చూడాలి, అంటే ఇమీడియట్గా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్, 6 మంత్స్లోనో 1 ఇయర్లోనో ఈ సెక్టర్కి కానీ ఈ కంపెనీకి కానీ ప్రాస్పెక్ట్స్ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందన్న అంశాన్ని కూడా ఒకసారి మనం పరిగణనలోకి తీసుకోవాలి. సో ఓవరాల్గా చెప్పాలంటే బ్యాంక్ ఆఫ్ ఇండియా కన్నా కొంచెం బెటర్ స్టాక్స్ ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ ఓకే కాంటేరియన్ బెట్గా నా ఉద్దేశము తీసుకోగలిగితే 85 రేంజ్లో బై చేయొచ్చు, కానీ అలర్ట్గా ఉంటూ స్టాక్ని అలాగే బ్యాంక్ ఇండెక్స్ని ఫాలోఅప్ చేస్తుండాలి. ఎప్పుడైతే కనుక ఒక టర్న్ రివర్స్ అవుతే కనుక డౌన్ సైడ్కి ఎగ్జిట్ అవడానికి కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. నా ఉద్దేశము బ్యాంక్ ఆఫ్ ఇండియా బాగా పడింది కాబట్టి 6 మంత్స్గా ఈ రిలీఫ్ ర్యాలీలో కొంచెం ఫర్దర్గా పార్టిసిపేట్ చేసి 10 to 15% షార్ట్ టర్మ్లో వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో ఈ నా ఉద్దేశం పిఎస్సి బ్యాంక్స్ ఓవరాల్గా లాంగ్ టర్మ్ కన్నా షార్ట్ టర్మ్లోనే కొంచెం ఒక ట్రేడింగ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి. సో కాబట్టి అలా షార్ట్ టర్మ్లో కొంచెం అలర్ట్గా ఉండి ట్రేడింగ్ చేసుకుంటూ కొంచెం పొజిషన్ ట్రేడింగ్ అంటే 2 మంత్స్ 3 మంత్స్ హోల్డ్ చేసి మార్కెట్ని తరువాగా రెగ్యులర్గా ఫాలోఅప్ చేసే ఇన్వెస్టర్లకైతే కొంచెం లోయర్ లెవెల్లో స్టాక్ని పిక్ చేయొచ్చు. వెళ్ళి ఇక మరో స్టాక్స్ చూసుకున్నట్టయితే జూబ్లియన్ ఫుడ్ వర్క్స్ కూడా గమనించినట్టయితే ఈ స్టాక్ కూడా మనకి దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్కి గురవుతూ వస్తుంది. ఈ స్టాక్ మనం గమనించినట్టయితే ప్రస్తుతం ఈ స్టాక్ కూడా మనకి ఒక రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. మంత్లీ చార్ట్స్ పరంగా మనం గమనించినట్టయితే భారీగా పతనమైనట్టు మనం చూడొచ్చు. ఈ స్టాక్ కూడా మనకి దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా ఒక కరెక్షన్ బాటలో నుంచి మనం ఒక రికవరీ అనేది మనం చూస్తున్నాము. గారు చెప్పండి, జూబ్లియన్ ఫుడ్వర్క్స్కి సంబంధించినంత వరకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంటారు, అలాగే దీనికి సంబంధించినందుకు షార్ట్ టర్మ్లో ఏమైనా పిక్ చేసుకునే అవకాశం ఉందంటారా? జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ చూస్తే కనుక ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్ అనుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ కూడా చూస్తే కనుక అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య మొన్న Q2 రిజల్ట్స్ కూడా చూస్తే కనుక చాలా పాజిటివ్గా వస్తుంది, కానీ కొన్ని ఏజెన్సీస్ ఈ స్టాక్ ప్రైస్ మీద కొంచెం టార్గెట్ కట్ చేయడంతో మొన్న ఈ మధ్యకాలంలో జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ కూడా కరెక్షన్కి గురైంది. బట్ ఓవరాల్గా చూస్తే కనుక జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ నా ఉద్దేశము స్ట్రాంగ్గానే ఉందనుకోవచ్చు. ఈక్విటీ కూడా తక్కువగానే ఉంది, అలాగే 0 డెట్ ఉన్న కంపెనీ, మంచి ప్రాఫిట్స్ ఇస్తున్న కంపెనీ. ఓవరాల్గా ఫండమెంటల్గా చూస్తే కనుక జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ బాగా స్ట్రాంగ్గానే ఉన్న కంపెనీ అనుకోవచ్చు. ఆ మధ్య మనకి ఇంతగా ర్యాలీలో కూడా చూస్తే కనుక జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ మంచి రిటర్న్స్ కూడా మన ఇన్వెస్టర్లకు ఇచ్చింది. ఒకసారి టెక్నికల్గా చూస్తే కనుక 1550 రూపాయలు మొన్న హైలో, మొన్న సెప్టెంబర్లో 3 నెలల క్రితము హైని నమోదు చేసుకొని 1000 రూపాయల వరకు కరెక్షన్కి గురైంది. 1000 రూపాయలు అంటే మనకి చాలా మంచి రియాక్షన్ అనుకోవచ్చు. ఒక ఫ్రంట్ లైన్ స్టాక్లో 30-40% బాగా పడింది. 1000 రూపాయల దగ్గర చూస్తే కనుక లాంగ్ టర్మ్ సపోర్ట్లోంచి కూడా రికవర్ అవుతుంది లాస్ట్ ఒక 2 వారాలుగా. సో ఫండమెంటల్గా సపోర్ట్ చేస్తుంది, మన రిజల్ట్స్ బాగా వచ్చింది, 0 డెట్ ఉన్న కంపెనీ. సో 1000 రూపాయల దగ్గర సపోర్ట్ తీసుకొని బౌన్స్ బ్యాక్ అవుతుంది కాబట్టి జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ నా ఉద్దేశం ఈ లెవెల్లో కానీ ఒక చిన్న డిప్లో వస్తే కనుక బై చేయొచ్చు. షార్ట్ టర్మ్ 3 మంత్స్ 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. మార్కెట్ కనుక ర్యాలీలు వస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది జూబిలెంట్ ఫుడ్ వర్క్స్. వెళ్ళిక బర్జర్ పెయింట్స్ చూసుకున్నట్టయితే బర్జర్ పెయింట్స్ ఈరోజు దాదాపు 3% వరకు ఈరోజు లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా మనం చూసినట్టయితే ఈ స్టాక్ కూడా దాదాపు 52 వీక్స్ హై నుంచి కూడా కరెక్షన్ ట్రెండ్కు లోనైనప్పటికీ ప్రస్తుతం మనం మంత్లీ చార్ట్స్ పరంగా గమనించినట్టయితే ఒక రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. ఈ స్టాక్కి మనం సంబంధించినంత వరకు ఈరోజు ఇంట్రోడక్ట్లో దాదాపు 3% వరకు ఈ స్టాక్ లాభపడ్డట్టు మనం చూస్తున్నాము. అందరు చెప్పండి, బర్జర్ పెయింట్స్కి సంబంధించినంత వరకు మనకు వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయంట?
బజర్ పెయింట్స్ చూస్తే కనుక ఈ సెగ్మెంట్లో ఒక స్ట్రాంగ్ ఒక వన్ ఆఫ్ ది లీడింగ్ కంపెనీ. అఫ్కోర్స్ ఏషియన్ పెయింట్స్ తర్వాతే. ఈ మధ్య టెక్నికల్గా చూస్తే కనుక 350 రూపాయల నుంచి 270 రూపాయల వరకు కరెక్షన్ గురయ్యి కొంచెం ఈ మధ్య కాలంలో కొంచెం 2-3 వారాలుగా కొంచెం మంచి అప్ మూవ్ అనేది వచ్చింది. ఓవరాల్గా బడ్జెట్ పెయింట్స్ చూస్తే కనుక వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక అంత అట్రాక్టివ్గా కనిపించట్లేదు. ఇంకా కొంచెం నార్మల్ వాల్యుయేషన్సే ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే మనకి మంచి డివిడెండ్స్ కూడా గత కొన్ని ఏళ్ళుగా కన్సిస్టెంట్గా ఇండస్ట్రీలకు ఇస్తున్న కంపెనీ బడ్జెట్ పెయింట్స్, వన్ ఆఫ్ ది టాప్ కంపెనీస్ ఈ ఇండస్ట్రీలో. అలాగే మనకి రిజల్ట్స్ కూడా చూస్తే కనుక ఓవరాల్గా పాజిటివ్గా కనిపిస్తుంది. ఈక్విటీ కూడా మీడియం సైజ్ ఈక్విటీ కనిపిస్తుంది, డెట్ కూడా పర్లేదు, ఆల్మోస్ట్ తక్కువ అనుకోవచ్చు, పెద్ద ఏమీ లేదు. సో ఓవరాల్గా బడ్జెట్ పెయింట్స్ స్ట్రాంగ్ అనే కనిపిస్తుంది. ఈ కాకపోతే ఈ 2-3 వారాలుగాను కొంచెం మంచి అప్ మూవ్ కూడా వచ్చేసింది. ఆల్రెడీ 270 నుంచి 310 వరకు 10% పైగా రిటర్న్స్ ఇచ్చింది. నా ఉద్దేశము కొంచెం ఒక చిన్న డిప్లో వస్తే కనుక బై చేయొచ్చు బడ్జెట్ పెయింట్స్. అలాగే ఒకసారి మనం వీటి పియర్ కంపారిజన్ చూస్తే కనుక ఒకసారి మనకి ఏషియన్ పెయింట్స్ ఒకసారి చూస్తే కనుక ఏషియన్ పెయింట్స్ కూడా ఓవరాల్గా మనం చెప్పాలంటే స్ట్రాంగ్ కంపెనీ అనుకోవచ్చు. ఈ స్టాక్ చూస్తే కనుక ఈ మధ్యకాలంలో 1500 నుంచి 1200 రూపాయల వరకు పడి కొంచెం ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం రికవర్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇది కూడా ఒక స్ట్రాంగ్ రిటర్న్ ఆఫ్ ఈక్విటీ ఇచ్చిన కంపెనీ, అలాగే ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. ఇది కూడా గత కొన్ని ఏళ్ళుగా ఒక చాలా స్ట్రాంగ్ డివిడెండ్ కూడా ఇస్తున్న కంపెనీ ఏషియన్ పెయింట్స్. సో ఓవరాల్గా చూస్తే కనుక ఏషియన్ పెయింట్స్ని కూడా ఒక షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కన్సిడర్ చేయొచ్చు. వెల్, ఇక రేపటి మార్కెట్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్ మీకు సలహాటి మండే మార్కెట్స్కి సంబంధించినంత వరకు. సో మార్కెట్ ఈ వారంలో నా ఉద్దేశం ప్రకారము మార్కెట్ స్ట్రాంగ్ అని క్లోజ్ అయింది అనుకోవచ్చు. వీక్లీ చార్ట్లో చూస్తే కనుక ఇండికేటర్స్ అన్నీ పాజిటివ్గానే కనిపిస్తుంది. ప్యాటర్న్ బార్ చార్ట్స్లో చూస్తే కనుక బాగా స్థిరంగానే క్లోజ్ అయింది. సో మార్కెట్ ఈ వారం కన్సాలిడేషన్ కూడా బాగానే కన్సాలిడేషన్ అనుకోవచ్చు. పెద్ద ఒడిదొడుగు లేకుండా చిన్న చిన్న కరెక్షన్ వచ్చినప్పటికీ లోయర్ రేట్ 10,500 స్థాయిలో ఒకసారి 2 సార్లు వచ్చినట్టుంది. దాని బిలోకి వచ్చి ఎంబడే బౌన్స్ బ్యాక్ అయ్యి బాగా పాజిటివ్గా వచ్చింది. మనం అనుకున్న 10,600 స్థాయిని బ్రేకౌట్ చేయనప్పటికీ టెక్నికల్ థియరీ ప్రకారము ఒక అప్ ట్రెండ్లో రెసిస్టెన్స్ బ్రేక్ చేయకపోయినప్పటికీ సపోర్ట్ లెవెల్స్ మెయింటైన్ చేస్తే చాలు. సపోర్ట్ లెవెల్స్ బ్రేక్ చేయనంతసేపు ట్రెండ్ యాస్ ఇట్ ఈస్గా ఉంటుందని థియరీ చెప్తాం. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మార్కెట్ సపోర్ట్ లెవెల్స్ పైన మెయింటైన్ చేస్తుంది కాబట్టి ట్రెండ్ పాజిటివ్గానే ఉంది. సో నార్మల్ మార్కెట్ కండిషన్లో అంటే అమెరికాలో పెద్ద తేడా ఏమీ లేకుండా ఉంటే కనుక మన మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్స్ని 10 ఇండెక్స్ బేసిస్ మీద 10,500 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఏమాత్రం ఒక స్వల్ప పాజిటివ్ ట్రిగర్ వచ్చిందంటే నేను అనుకోవడం 11,000 లెవెల్స్ని మార్కెట్ ర్యాలీకి వెళ్ళి టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. సో అందు హోల్ మార్కెట్ పాజిటివ్గా ఉంది కాబట్టి మంచి ఫండమెంటల్ స్టాక్స్ని హోల్డ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సుందర్ రాజు గారు. ఇవి క్లోజింగ్ రిపోర్ట్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 Money.